చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి ఇది స్టార్టింగ్ మాత్రమే. ఇక ప్రతి కేసులో ఆయన చేసిన అవినీతి మొత్తం బయటకు వస్తుంది. ఆయన ఇంకా బయటికి జీవితంలో వచ్చే పరిస్థితి ఉండదు. సో ఎన్ని కుంభకోణాలు చేశాడో 2014 నుంచి 19 వరకు అన్ని సాక్ష్యాధారాలతో ఉన్నాయి. సో ఒక్కొక్క దాంట్లో ఇప్పటికే ఐటీ నుంచి నోటీసులు రావటం, ఈడీ అటాచ్మెంట్లు చూశారు, ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ లో ఏ విధంగా అరెస్ట్ చేశారో కూడా చూశారు. సో అన్ని బయటకు వస్తే ఖచ్చితంగా బయటికి రాడు చంద్రబాబు నాయుడు. ఇది నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా. ఎప్పుడైతే సింగపూర్ లో ఈశ్వరన్ మినిస్టర్ గారు అరెస్ట్ అయ్యారో అతనితో చేరి అమరావతిలో దోచుకున్న చంద్రబాబు నాయుడు కూడా తొందరలోనే అరెస్ట్ కాబోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభవార్త వినే రోజు వస్తుందని నేను చెప్పి నెల రోజులు కూడా కాలేదు, అంతలోనే ఇది జరగటం. నిజంగా దేవుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు భగవంతుడు ఉన్నాడు. భగవంతుడి దగ్గర నుంచి ఎవ్వరు కూడా తప్పు చేసి తప్పించుకోలేరు అని చెప్పారు, అది నిజం. ఈ రోజు దేవుడు ఉన్నాడు. ଦିମାସ ପାଇଁ ଘର ଛାଡି ଯାଇଥିଲେ ଯେ ଆସିଲା ବେଳକୁ ଘର ସାରା ଉଇ ଜନ୍ଦା ପିମ୍ପୁଡି ମଶା ମାଛି, କିନ୍ତୁ ଥ୍ୟାଙ୍କସ ଟୁ ଅମରନାଥ ପେଷ୍ଟ କଣ୍ଟ୍ରୋଲ କେତେ ଜଲ୍ଦି ମୋ ଘର ନିର୍ମଳ କରିଦେଲେ. ଆଜ୍ଞା ହଁ, ଉଇ ଜନ୍ଦା ପିମ୍ପୁଡି ମଶା ମାଛିଙ୍କୁ ମାଡି ଆସିଲା ଡର, ଯେବେ ଆସିଲା ଅମରନାଥ ପେଷ୍ଟ କଣ୍ଟ୍ରୋଲ. ଆମର ଅମରନାଥ ପେଷ୍ଟ କଣ୍ଟ୍ରୋଲ, କଲ୍ 9337333999।